అందరికీ నమస్కారం. ఇతరులు దుస్తులు ధరిస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. సాధారణంగా ఇంట్లో ఒకరి దుస్తులు మరొకరు ధరిస్తూ ఉంటారు. ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వారి దుస్తులను ఒకరికొకరు మార్చుకొని ధరిస్తూ ఉంటారు. అలాగే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న యువతి యువకులు కూడా అప్పుడప్పుడు వారి ఫ్రెండ్స్ దుస్తులను ధరిస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి కూడా దుస్తులు కొంచెం పైకి అయితే చిన్నవారికి ఆ దుస్తులను వేస్తూ ఉంటారు. అలాగే పాతబడిన దుస్తులు పేదవారికి దానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఇతరుల దుస్తులు ధరించటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఇలా ఇతరుల నుండి తీసుకున్న దుస్తులు ధరించటం వల్ల వారికి ఉన్న దోషాలు దుస్తులు తీసుకున్న వారికి కూడా తగిలి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తీసుకున్న తర్వాత కొంతమందికి వెంటనే వాటి చెడు ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ మనం ఉపయోగించిన దుస్తులను ఇతరులకు ఇవ్వకపోవటం మంచిది. కానీ కొత్త దుస్తులు ధరించటం వల్ల ఇటువంటి పరిణామాలు సంభవించవు. ఒకవేళ ఉపయోగించిన బట్టలను ఇతరులకు ఇవ్వాల్సి వస్తే అటువంటి సమయం ఉప్పు నీళ్ళతో నింపిన బకెట్లో వేసి దాదాపు ఒక రోజు నానబెట్టి ఆ తరువాత బట్టలు ఆరిపోయిన తరువాత ఇతరులకు ఇవ్వవచ్చు. ఇలా చేయడం వల్ల మనకున్న దోషాలు ఇతరులకు రావు. అలాగే కొన్నిసార్లు మనం మన పాత బట్టలను చెత్తబుట్టలో పడేయటం లేదా రోడ్డు మీద వెళ్ళే వారికి దానం చేస్తూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాలలో అలా చేయటం వల్ల కూడా మనకి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బాగుపడటం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు మన పాత దుస్తులను తీసుకొని వాటిని ఉపయోగించి చేతబడి చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మన పాత దుస్తులను ఇల్లు తుడవడానికి, వాహనాలు తుడవడానికి వంటగదిలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతే ఇంటి పనులకు ఉపయోగించాలి. అందుకే మన బట్టలను కనుక ఉప్పు నీళ్ళల్లో వేసి ఆరిన తరువాత వాటిని ఉపయోగిస్తే ఎలాంటి బాధలు దోషాలు ఉండవు. అందువల్ల పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీళ్ళల్లో ఒక రోజు మొత్తం నానబెట్టి ఆ తర్వాత ఇతరులకు దానం చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.